గురుగారు భాగవతం దేవి భాగవతం ఈ రెండిటి యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ రెండు భాగవతాలు ఎటువంటి అంశాలను ప్రస్తావించాయి? మామూలుగా భాగవతం అంటే భగవత్ సంబంధమైన విషయం అని ఒక అర్థం, భక్తులకు సంబంధించిన విషయం అని ఒకటి అర్థం. మీరు అన్నట్లుగా భాగవతాలు రెండు ఉన్నాయి, ఒకటి శ్రీమద్ భాగవతం, రెండవది దేవి భాగవతం. ఈ రెండు కూడా ఒకే సంఖ్యలో ఉండే శ్లోకాలు, ఒకే సంఖ్యలో ఉండేటువంటి స్కంధాలు కలిగినవి. భాగవతంలో 12 స్కంధాలు ఉన్నాయి, దేవి భాగవతంలో కూడా 12 స్కంధాలు ఉన్నాయి. భాగవతంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి, దేవి భాగవతంలో కూడా 18,000 శ్లోకాలు ఉన్నాయి. గాయత్రీ మంత్రానికి సంబంధించిన విశేషమైన విపుల వ్యాఖ్య భాగవతంలో ఉంది, దేవి భాగవతంలో కూడా గాయత్రీ మంత్ర ప్రతిపాదిక ఉంది. ఆ దేవి భాగవతంలో ఉండేటువంటి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి, గుర్తులు ఉన్నాయి. ఆ కృష్ణ కథ ఉంది భాగవతంలో, దేవి భాగవతంలో కృష్ణ కథ ఉంది. ప్రధానమైన తేడా ఏంటంటే శ్రీమద్ భాగవతంలో కృష్ణ కథే కాకుండా మహావిష్ణువు యొక్క అవతారాలన్నీ వర్ణించారు. ఇంకోటి ఏంటంటే భక్తుల యొక్క కథను కూడా వర్ణించారు. దేవి భాగవతంకి వచ్చేటప్పటికి దీన్ని శాక్త భాగవతం అంటారు. దేవి భాగవతము శాక్త భాగవతం అనే పేరు కూడా ఉంది. అంటే అమ్మవారి యొక్క విభూతి చెప్పబడింది, జగన్మాత యొక్క విభూతి చెప్పబడింది, అందులో సృష్టి క్రమం చెప్పబడింది. ఆ సృష్టి క్రమంలో పరమాత్మ యొక్క అవతారాలన్నీ చెప్పబడ్డాయి. పరమాత్మ యొక్క అవతారాలు చెబుతూ ద్వాదశాక్షరి మహామంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ అని 12 అక్షరాలు ఉన్నాయి. ఈ 12 అక్షరాలకి సింబాలిక్గా 12 స్కంధాలతో భాగవతాన్ని రచించారు వ్యాస భగవానుడు. అదే వ్యాస భగవానుడు అమ్మవారి గురించి రచించారు. అమ్మవారి గురించి దీనికి ప్రధానమైన ఇంకొక అందమైన విషయం ఏంటంటే పరీక్షిన్ మహారాజుకు సుఖయోగిందుల వారు భాగవతాన్ని చెప్పారు. అదే దేవి భాగవతం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ వ్యాస భగవానుడు జనమేజయ మహారాజుకు చెప్పాడు ఈ కథ. ఇక్కడ తమాషా ఏంటంటే వ్యాస భగవానుడు యొక్క కుమారుడు సుఖయోగిందుల వారు, వ్యాసుడు యొక్క కొడుకు అయినటువంటి సుఖయోగిందుల వారు అర్జునుడు యొక్క కుమారుడైన మనవుడైనటువంటి పరీక్షిన్ మహారాజుకు చెప్తే, ఆ పరీక్షిన్ మహారాజు కొడుకు మనకి జనమేజయ మహారాజు. ఆ జనమేజయ మహారాజుకి నేరుగా వ్యాస భగవానుడే చెప్పాడు. వ్యాస భగవానుడు నేరుగా చెప్పినటువంటి గ్రంథం దేవి భాగవతం. వ్యాసుడి కుమారుడు సుఖయోగిందుల వారు ఆయన చెప్పింది దేవి శ్రీమద్ భాగవతం. అందులో భక్తుల యొక్క కథలు చెప్పబడ్డాయి, కృష్ణ పరమాత్మ యొక్క విభూతులు చెప్పబడ్డాయి. ఇందులో కేవలం జగన్మాత గురించి చెప్పారు. అసలు దేవి భాగవతం ప్రారంభం అవటమే తమాషాగా ప్రారంభమవుతుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఆ సృష్టి జరిగిన కొత్తల్లో జల మహాప్రళయం వచ్చి జలంలో వస్తే వాళ్ళు ముగ్గురు కూడా దిక్కుతోచకుండా కూర్చుంటే అమ్మవారు ఒక విమానం తీసుకొచ్చి అందులో కూర్చోమంటుంది. అందులో తీసుకొని కూర్చోబెడితే అక్కడి నుంచి అమ్మవారు మణిద్వీపానికి తీసుకెళ్తుంది వాళ్ళని. ఆ తీసుకెళ్ళడానికి మధ్యలో మొట్టమొదట స్వర్గం చూపిస్తుంది, అక్కడ ఇంద్రుడు ఉంటాడు. ఆ తర్వాత సత్యలోకానికి తీసుకెళ్తుంది, అక్కడ ఒక బ్రహ్మగారు ఉంటాడు. ఇక్కడ పుష్పక విమానంలో ఒక బ్రహ్మగారు ఉంటారు, అక్కడ ఒక బ్రహ్మగారు ఉంటారు. అట్లా వైకుంఠానికి తీసుకెళ్తే అక్కడ ఒక విష్ణుమూర్తి ఉంటాడు, విమానంలో ఒక విష్ణుమూర్తి ఉంటాడు. కైలాసానికి వెళ్తే అక్కడ ఒక శంకరుడు ఉంటాడు, విమానంలో ఒక శంకరుడు ఉంటాడు. వీళ్ళు ఆశ్చర్యపోయి ఏమిటంటే ఏం పర్వాలేదు, ఇటువంటి లోకాలు చాలా ఉన్నాయి అన్నారు. అంటే జగన్మాతే మూలము, మూల ప్రకృతి, ఆమె సర్వ చైతన్యాలకి మూలము, సమస్తమైన అంటే తల్లి అందరికీ మూలం కదా. అట్లా మాతృరూపకంగా దేవి భాగవతం చెప్పారు. ఆ అమ్మవారు చూపించి ఆ విభూతులన్నీ చూపించిన తర్వాత మణిద్వీపానికి తీసుకెళ్ళి అప్పుడు వాళ్ళకి మళ్ళీ కొత్తగా ప్రళయం వచ్చి సృష్టి జరిగిన తర్వాత నాలో నుంచే శక్తులు ఇస్తున్నానని బ్రహ్మగారిని పిలిచి తనలో నుంచి సరస్వతీదేవిని ఇచ్చి నాయన ఈమెని గౌరవించు, ఈమె ద్వారా నువ్వు చాలా జ్ఞానాన్ని పొందని బ్రహ్మగారికి సరస్వతీదేవిని అమ్మవారే ఇస్తుంది. విష్ణుమూర్తిని పిలిచిన ఆయన లోకానంతా పరిపాలించాలి నువ్వు, నీకు లక్ష్మీదేవిని ఇస్తున్నాను, తనలో నుంచి ఒక రూపాన్ని ఇస్తుంది. ఆ తర్వాత శంకర్ల వారిని పిలిచి తనలో నుంచే పార్వతీదేవిని ఇస్తుంది. అంటే సర్వదేవతలకి మూలం అమ్మవారని చెప్పేది దేవి భాగవతం, సమస్త దేవతలకి పరమాత్మ ఉన్నారు అని. ఇక్కడ మామూలుగా అర్థం చేసుకోవాలంటే మామూలుగా లోకంలో మనం ఒక మాట అంటాం, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. నారాయణి అంటే అమ్మవారు, నారాయణ అంటే విష్ణుమూర్తి, అంటే అమ్మవారు అయ్యవారు ఒకరే. దీన్ని బాగా అర్థం చేసుకోవాలంటే మనకి శివపురాణం చూడాలి. శివపురాణంలో లోకంలో బ్రహ్మవేత్త పురాణం, శివపురాణం రెండు రహస్యాలు చెప్పింది. అసలు ఈ మొత్తం ఇంతమంది దేవతలు లేర్రా బాబు, ప్రకృతి పురుషులు ఇద్దరే ఉన్నారు. ప్రకృతి పురుషుడు, ప్రకృతి అంటే అమ్మవారు, ఆయనే నారాయణమూర్తి, పురుషుడు అంటే శంకరుడు. కనుక ప్రకృతి పురుషుడు ఇద్దరే దేవతలు ఉన్నారని అది ఆ గ్రంథం చెబితే, దేవి భాగవతం అమ్మవారు జగన్మాత అని చెప్తారు. ఇక్కడ భగవంతుడే పరమాత్మ అని భాగవతం చెప్తుంది. భక్తుల కథతో పాటు కృష్ణ పరమాత్మ చరిత్ర చెప్తే అది భాగవతం అవుతుంది. దేవి భాగవతంలో అమ్మవారి యొక్క మహిమ చెప్పబడింది. ఇందులో అమ్మవారి మహిమే కాకుండా కృష్ణ పరమాత్మ యొక్క జన్మ వృత్తాంతం ఉంది. దేవి భాగవతంలో ఉండే అనేక సందేహాలకి ఇది రెఫరెన్స్ గ్రంథంగా కూడా ఉపయోగపడుతుంది. అంటే దేవి శ్రీమద్ భాగవతంలో ఉండే అనేక సందేహాలకి దేవి భాగవతం సమాధానం చెప్తుంది. కృష్ణ కథ చెప్పబడింది, గాయత్రీ మంత్రం యొక్క విపులమైన వ్యాఖ్యానం చెప్పబడింది, అమ్మవారు చేసినటువంటి ఆ మహిషాసురుని సంహరించినటువంటి కథ కూడా దేవి భాగవతంలో చెప్పబడింది. అక్కడ దుష్ట శిక్షణ చేసింది అయ్యవారు, ఇక్కడ అమ్మవారు దుష్ట శిక్షణ చేసింది. అక్కడ నారాయణుడు, ఇక్కడ నారాయణి, అంతే తేడా.